రౌడీలు తాగి అలర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్ కి వస్తే టీచర్ ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నవాళ్ళు అయిందండి. స్వయంగా నా కళ్ళతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్ కొచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతను నీకు అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు. వాడు వచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిలర కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రామబన్న, అనేం చేస్తున్నాడు? ఆ బాడీ అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? ఆ మనవాళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. నేను జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట అన్నా. చిన్నా గారి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్నా నాకు కావాలి అంతే. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? నిమజ్జనం చేసే వినాయకులు మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? చిన్న బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. థ్యాంక్స్ బాబు. సరే గాని ఇల్లు నాకు అద్దెకి చేయలేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళేస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తండ్రి పంపించావు. అరే మరి కనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మందేసి వాడి పెళ్ళని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడు పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తండ్రి పంపించావు, వెళ్ళాడు వాడు తిరిగి రాలేదు, వాళ్ళ ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు రేసిను. చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి బాణ్ణి వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా ఏంటి సంగతి? పై పోర్షన్లకు పార్టీని పెట్టేసా, ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావండి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. ఫస్ట్ క్లాస్ హౌస్ అది, అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా గుడ్ డెసిషన్, మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, పాయింట్కి వచ్చేసిందిరా, అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారు. అంటే బ్యాచులర్స్ బ్యాంగ్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్ రెండు, మంచి పర్సనాలిటీ, ఇరికోడు ఒట్టు. ఇవన్నీ కాదు కానీ ఒక్క మాట చెప్పాలంటే నన్ను చూసి ఎవరైనా భయపడతావా? ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి. అరే చిన్న
ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిలవిలవిల ఏం చేస్తాడు. నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడు అంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి. నేను వస్తానండి. ఓకే అండి. హలో చెప్పారు చిన్నా కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు? అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు స్ప్రే కొట్టు అంతే ఇటు. స్టాండ్ ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేశారా మీరు? నువ్వు నీ కంటికి సర్కస్ లో బఫుల్ లాగా నడుతున్నావా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీ వేసుకున్నవాడివి నీకెందుకో? వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి? తమరికి తల స్నానం అవసరించిందా ఇప్పుడు? ఏమైందా మీకు? రెండు నిమిషాలు, రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే చంప పగలబోతుంది. ఇప్పటికీ ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా. ఎందుకు లేట్ అయినట్టు? నేను ఎవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి భద్రవేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. మీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రిపూటను కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్ళలాగా, వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? వచ్చిన ఈ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. ఏ, నువ్వు ఫోన్ పెట్టే. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, నువ్వు మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్ లోనే ఉన్నారు. నువ్వెప్పుడు వింటే అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకరు చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్. ఎవరు పిలుస్తారండి? ఈ రోజు రాలేదా యమునా? వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా యమునా? తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, మేమో ఎంత చెప్పినా వినిపించుకోము. తీసుకొస్తావా?
నువ్వు ఎరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద దిద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కన్నబేర్లు చిరిగిపోయి, రెటీనా చెగిపోయింది, కంటి చూపు సరిలేక కట్టుకున్న దాన్ని పట్టుకుపోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లేనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావు ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, ప్రాణాన్న ఏముంది, తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.